Hi students, welcome to my channel. Today's session: Physical Science Grand Test Two. I wish you all the best. Once again, I request you to like, share, and subscribe to my channel. Today's first question on the screen: So, unable to see objects beyond the PowerPoint. Unable to see objects beyond the PowerPoint means. దూరముగా ఉన్న వస్తువులను చూడలేడు ఈ కెన్ నాట్ సి ద ఆబ్జెక్ట్స్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ దూరంగా వసలేడు సో ఈ సఫరింగ్ ఫ్రమ్ మయోపియా ఈ సఫరింగ్ ఫ్రమ్ మయోపియా టు కరెక్ట్ ద మయోపియా డిఫెక్ట్ ఐ హావ్ టు యూస్ కాన్కేవ్ లెన్స్ కాబట్టి దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా చూడలేడు అంటే అతడు హ్రస్వ దృష్టితో బాధపడుతున్నాడు హ్రస్వ దృష్టి నివారణకు వాడే కటకాన్ని Concave lens, putakara After testing the eyes of a child, the optician has prescribed the following lenses for his spectacles, for his spectacles. So, what is the the child is suffering from? The child is suffering from which one is a tell me the child is suffering from short-sightedness, long-sightedness.

సో దాన్ని ఇంకో విధంగా ఏమంటాము లాంగ్ సైటెడ్ నెస్ అంటాము లాంగ్ సైటెడ్ దీర్ఘ దృష్టి అన్నమాట ఆప్షన్ బిఇస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ఆఫ్ అనే గ్లాస్ ప్రిజమ్ గ్లాస్ ప్రిజమ్ ప్రిజమ్ మీద కాంతి పడినప్పుడు ఆ ప్రిజమ్ అంటే కలర్ ఆఫ్ లైట్ విచ్ అండర్ గో గోస్ ద లీస్ట్ బెండింగ్ ఆన్ పాసింగ్ త్రూ ద గ్లాస్ ప్రిజమ్ లీస్ట్ బెండింగ్ మా తక్కువగా విచలనం చెందేది తక్కువగా వంగి ప్రయాణించే కిరణము ఏది టెల్ మీ యహ బి రెడ్ డ్యూ టు లాంగర్ వేవ్ లెంగ్ ఇట్ బెండ్స్ లీస్ట్ అన్నమాట వేర్ ఆస్ వైలెట్ బెండ్స్ మోస్ట్ అన్నమాట నెక్స్ట్ వన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫినామినల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎన్ఏసిఎల్ మాలిక్యూల్ ఎన్ఏసిఎల్ అను ఏర్పడడంలో క్రింద వాటిలో ఏది జరుగుతుంది అన్నాడు మా టెల్ మీ విచ్ వన్ సో ఎన్ సోడియం లూజ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ సోడియం నుండి క్లోరిన్ లేకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అవుతాయమ్మా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సోడియం టు క్లోరిన్ మీన్స్ సోడియం లూజ్ ఎలక్ట్రాన్స్ క్లోరిన్ గెయిన్ ఎలక్ట్రాన్స్ సో ద సబ్స్టెన్స్ విచ్ గెయిన్ ఎలక్ట్రాన్స్ ఆక్సిసైడ్స్ యాజ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏదైతే ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుందో గ్రహిస్తుందో సేకరిస్తుందో అది ఆక్సీకరణిగా పనిచేస్తుంది సో క్లోరిన్ ఆటమ్ యాక్ట్స్ యాస్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ మా ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ అకార్డింగ్ టు లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఆర్గాన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై యు నో దట్ ఆర్గాన్ ఈజ్ ఏ జీరో గ్రూప్ ఎలిమెంట్ ఇట్ ఈస్ జీరో గ్రూప్ ఎలిమెంట్ ఎయిటీన్త్ గ్రూప్ ఎలిమెంట్ ఇట్ ఈస్ ఎన్ఎర్త్ గ్యాస్ అన్నమాట లేదా నోబుల్ గ్యాస్ అనేది ఒక జడవాయువు ఇది సున్నా గ్రూప్ మూలకము సున్నా గ్రూప్ మూలకాలకు ఆర్గాన్స్ టెన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆర్గాన్స్ టెన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఫోర్ ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ డి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇట్ ఆల్సో కరెక్ట్ మా ఆప్షన్ సి ఆర్ డి ఆప్షన్ సి ఆర్ డి బోత్ ఆర్ కరెక్ట్

సో కర్మణ సమ్మేళనాలు ఐయూపీఎస్సి నామకరణంలో ప్రయారిటీ ఏది ఫస్ట్ యు నో దట్ యాసిడ్ ఈస్ మోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ యాసిడ్ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దెన్ ఎస్టర్ దెన్ ఆల్డిహైడ్ దెన్ కీటోన్ దెన్ ఆల్కహాల్ దెన్ అమైన్ సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ యాసిడ్ ఈజ్ మోర్ ప్రిఫర్ ప్రియారిటీ దెన్ ఎస్టర్ ఈజ్ మోర్ ప్రియారిటీ దెన్ ఆల్డిహైడ్ దెన్ మోర్ ప్రియారిటీ దెన్ కీటోన్ దెన్ ఆల్కహాల్ దెన్ అమ్మోనియా సారీ అమైన్ అన్నమాట సప్లైడ్ హీట్ అండ్ టెంపరేచర్ లిక్విడ్ సోన్ ఇన్ గ్రాఫ్ ఎక్స్ బై ఇన్ ఇస్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ సో ఒక ద్రవాన్ని వేడి చేసినప్పుడు ఉష్ణానికి ఉష్ణోగ్రతకు మధ్య గ్రాఫ్ ఇక్కడ చూపించడం జరిగింది ఈ గ్రాఫ్ లో బాష్ ఆ ద్రవం యొక్క బాష్పీభవన స్థానం బాయిలింగ్ పాయింట్ ఏదన్నాడు సో ఇన్ చలి దాట్ టెంపరేచర్ ఈజ్ టెన్ డిగ్రీస్ సి అండ్ హీటింగ్ ద లిక్విడ్ టెంపరేచర్ రైజెస్ టు ఫార్టీ డిగ్రీస్ కంటిన్యూస్లీ వన్స్ ద టెంపరేచర్ రీచెస్ టు ఫార్టీ డిగ్రీస్ సి దర్ ఇస్ నో రైజ్ ఇన్ టెంపరేచర్ సో ఇట్ ఇండికేట్ దట్ దేర్ ఈస్ అ ఫేస్ చేంజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ సో ద్రవాన్ని వేడి చేసినప్పుడు ఉష్ణోగ్రత క్రమంగా ఫార్టీ డిగ్రీస్ వరకు పెరిగింది ఆ తర్వాత ఉష్ణోగ్రతలో మార్పు లేదు అంటే ఇక్కడ ద్రవము వాయువుగా స్థితి మార్పు చెందుతుంది కాబట్టి ఈ టెంపరేచర్ను మనం బాయిలింగ్ పాయింట్ మరుగు స్థానం అంటాము ఫార్టీ డిగ్రీస్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్ మరుగుస్తాను నలభై డిగ్రీస్ అవుతుంది నెక్స్ట్ లిక్విడ్ మాస్ మా స్పెసిఫికెడ్ ఎస్ హీటెడ్ అండ్ టెంపరేచర్ లిక్విడ్ ఆఫ్ ఎం బై టూ అండ్ స్పెసిఫిక్ టూ టెంపరేచర్ టూ టూ టీ ఇఫ్ లిక్విడ్స్ మిక్స్డ్ ఆఫ్ ద మిక్చర్ ద హీట్ లాస్ట్ ఈజ్ వస్తువులు కోల్పోయి వస్తాము హీట్ లాస్ట్ బై హాట్ బాడీస్ ఈస్ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై क्यून टू क्यू टू क्यून टू क्यू टू सो यार वन आफ द लिख्विड मे उपेफिकेन टेचर हिटरेचर टी अंदर लिख

మైనస్ రిజల్ట్ టెంపరేచర్ను వన్ అనుకుందాం సో ఇయర్ టీ వన్ మైనస్ టీ అవుతుంది సో ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అయిపోయి ఎమ్కు క్యాన్సిల్ అయిపోయి ఎస్కు ఎస్కు క్యాన్సిల్ అయిపోతుంది సో టీ ఈ టీ వన్ ఇవై పంపిస్తే టూ టీ వన్ అవుతుంది టూ టీ వన్ అవుతుంది మనం టీ వన్ కనుక్కోవాల రిజల్టెంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ టీన్ అవై పంపిస్తే ప్లస్ టీ అవుతుంది ఆల్రెడీ టూ టీ ఉంది త్రీ టీ అవుతుంది నౌ టీ వన్ ఏజీ ఈక్వల్ టూ ఎంత అవుతుంది చెప్పమ్మా టీవన్ ఏజీ క్వల్ టూ త్రీ టీ బై టూ త్రీ టీ బై టూ త్రీ టీ బై టూ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ హ్యూమన్ బాడీ హెల్తీ అనమాట కెన్ రికగ్నైజ్ ఎఫెక్ట్ ఆఫ్ డాస్ ఆమ్స్ కరెంట్ ఇన్ ద కండక్టర్ హ్యావింగ్ టూ ఫార్టీ పొటెన్షియల్ పొటెన్షియల్స్ పొటెన్షియల్ డిఫర్ మానవ శరీరమ్మా వాహకంలో ఎన్ని ఆంపియల కరెంటును రికగ్నైజ్ చేయగలదు గుర్తించగలదు అన్నట్టు జీరో పాయింట్ జీరో జీరో వన్ ఆమ్స్ కరెంట్ అన్నమాట జీరో పాయింట్ జీరో జీరో వన్ ఆమ్స్ కరెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ఉంది స్క్రీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ మా రాంగ్ స్టేట్మెంట్ ఏది బ్లీచింగ్ పౌడర్ యూజ్డ్ ఇన్ క్లోరినేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ బ్లీచింగ్ పౌడర్ ఎవరైనా చూడడం అంటాం తాగే నీళ్ళను క్లోరినేషన్ చేయడంలో శుద్ధి చేయడం వాడతారు ఇట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్ బేకింగ్ సోడా ఇజ్ మైల్డ్ నాన్ కొరిజు యాసిడ్ అని ఇచ్చినాడు ఇట్ ఈస్ ద రాంగ్ ఆప్షన్ సో నో దట్ బేకింగ్ సోడా ఇది మైల్డ్ నాన్ కొరిజు బేస్ బేకింగ్ సోడా అనేది బలహీన షయము చందని క్షారము తెలుసు ఇట్ ఈస్ బేకింగ్ సోడా ఇది మైల్డ్ అంటే బలహీనమైన నాన్ కొరిజు షయము చందని బేస్ అన్నమాట ఇట్ ఈస్ ద

త్రీ పార్ట్స్ వన్ పార్ట్ సో అల్యూమిక్సైడ్ అండ్ అల్యూమినియం పౌడర్ ఇన్ త్రీ ఈజ్ టు వన్ రేషియో అంటాం ఐరన్ ఆక్సైడ్ అండ్ అల్యూమినియం పౌడర్ ఇన్ త్రీ ఈస్ టు వన్ రేషియో అంటాం అంటే త్రీ పార్ట్స్ ఆఫ్ అల్యూమినియం సారీ త్రీ పార్ట్స్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ వన్ పార్ట్ ఆఫ్ అల్యూమినియం పౌడర్ మిక్స్డ్ టుగెదర్ అండ్ హీటెడ్ సో ఐ అల్యూమినియం డిస్ప్లేస్ ఐరన్ టు గెట్ ఫ్యూజ్డ్ ఐరన్ అనమాట అల్యూమినియం ఐరన్ ఆక్సైడ్ ఐరన్ తొలగిస్తుంది ఐరన్ ద్రవస్థితిలో లభిస్తుంది ఆ ద్రవస్థితిలో లభించిన ఐరన్ యూజ్ ఇట్ ఫార్ రైలింగ్ ఆఫ్ రైల్వే లైన్స్ అనమాట సరే నెక్స్ట్ క్వశ్చన్ నోటేషన్ కరెక్ట్లీ రిప్రజెంట్ మోస్ట్ ప్రిన్సిపల్ ఎనర్జీ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ నో దట్ ఆక్సిజన్ ఈస్ ద ఎయిత్ ఎలిమెంట్ ఆక్సిజన్ ఈస్ ద ఎయిత్ ఎలిమెంట్ ఇట్స్ కాన్ఫిగరేషన్ టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సెకండ్ సెల్ ఫోర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి

సారీ మా సెకండ్ సెల్ ఇట్ ఇటు హ్యాస్ సిక్స్ ఎలక్ట్రాన్స్ సెకండ్ సెల్ ఆక్సిజన్ హ్యాస్ సిక్స్ ఎలక్ట్రాన్స్ సిక్స్ ఎలక్ట్రాన్స్ ఈ సిక్స్ ఎలక్ట్రాన్స్ అనేవి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ లేదా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉంటాము ఆక్సిజన్లోని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఎలక్ట్రాన్లు ఎన్ని అంటే సిక్స్ ఉన్నాయి సిక్స్ ఎలక్ట్రాన్స్ టూ లో టూ టూ పిలో ఫోర్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ నోటేషన్ ఆఫ్ ఆక్సిజన్ మోస్ట్ ప్రిన్సిపల్ ఎనర్జీ ఎనర్జీ లెవెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ లైన్ స్పెక్ట్రమ్ బికాస్ ఆఫ్ 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 ఆర్ ఎమిషన్ సర్టన్ లైట్ లైన్స్ ఇన్ స్పెక్ట్రా ఐడెంటిఫై సో అటామిక్ స్పెక్ట్రా పరమాణు వర్ణపటం అనేది అబ్జర్వన్ ఆర్ ఎమిషన్ ఆఫ్ సర్టన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఎనర్జీ కరెక్ట్ ఉద్గారము లేదా శోషణ వల్ల ఏర్పడుతుంది నెక్స్ట్ అటామిక్ స్పెక్ట్రా పరమాణు వర్ణపటంలోని వర్ణపట రేఖలను తెలియని పరమాణువులను గుర్తించడానికి వాడతారు ఇట్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఆప్షన్ సో బోత్ ఆర్ కరెక్ట్ వన్ నెక్స్ట్ సైన్స్ ఆఫ్ విడబ్ల్యూ అంటే అమ్మా యు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వస్తు దూరం వి ఇమేజ్ డిస్టెన్స్ ప్రతిబింబ దూరం ఎఫ్ నాభ్యంతరం ఫోకల్ లెంగ్త్ వాటి యొక్క సైన్ కన్వెన్షన్ చెప్పమన్నాడు ఇట్ ఈస్ యు నో దట్ ఇట్ ఈస్ మై ఇట్ ఈస్ కాన్కేవ్ సర్ఫేస్ ఇట్ ఈస్ కాన్కేవ్ సర్ఫేస్ సరీ ఇట్ ఈస్ కాన్వెక్స్ సర్ఫేస్ ఇట్ ఈస్ కాన్కేవ్ సర్ఫేస్ ద లెన్స్ ఈస్ కాన్స్ కాన్ కేవ్ అనమాట కాన్వెక్స్ కాన్కేవ్ కుంభాకార పుటాకార కటకము కుంభాకార పుటాకార కటకము సో ఇందులో యు ఈజ్ ఆల్వేస్ నెగటివ్ నో దట్ యుస్ ఆల్వేస్ నెగటివ్ ఎందుకు లైట్ రే ఈ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ డైరెక్షన్ ఆఫ్ లైట్ రే ఈస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సో ఆబ్జెక్ట్ ఈజ్ హియర్ సో వి హ్యావ్ టు మెజర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ దిస్ డైరెక్షన్ సిమిలర్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ హియర్ సో ఇమేజ్ డిస్టెన్స్ ఆల్సో ఇన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ను రైట్ టు లెఫ్ట్ వేయాల ఇమేజ్ డిస్టెన్స్ ను లెఫ్ట్ టు రైట్ వేయాల సిమిలర్లీ ఫోకల్ లెంగ్త్ కూడా ఇదే అవుతుంది కాబట్టి ఆల్ ఆర్ నెగేటివ్ బికాస్ ద డిస్టెన్సెస్ ఆఫ్ మెజర్డ్ ఇన్ ద ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద లైట్ సో కాంతి కిరణం ప్రయాణించే దిశకు వ్యతిరేక దిశలో దూరాలు కొలిచినప్పుడు రుణాత్మకముగా తీసుకోవాలి కాబట్టి అన్నీ కూడా రుణాత్మకం అవుతాయి బైక్ ఆన్ కేబుల్ లెన్స్ ద్వీకు పుటాకార కటకము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ వన్ పాయింట్ ఫైవ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ వన్ ఈజ్ థర్టీ సెంటీమీటర్స్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సెంటీమీటర్ దెన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ అన్నాడు మా ఎఫ్ కనుక్కోవాలి ఎఫ్ కనుక్కోవాలి సో వాట్ ఈజ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా టెల్ మీ లెన్స్ మేకర్స్ ఫార్ములా వన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వల్ ఎన్ మైనస్ వన్ ఎన్ వాల్యూ ఎంత ఎన్ ఎన్ వన్ వన్ పాయింట్ ఫైవ్ మైనస్ లెన్స్ మేకర్స్ ఫార్ములా వన్ బై ఫార్ములాజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ వన్ ఇంటూ వన్ బై ఆర్ వన్ వన్ బై ఆర్ వన్ సో ఆర్ వన్ థర్టీ ఆర్ టూ టూక్వల్ సిక్స్టీ ఇచ్చిన సో కా పుటాకార కటకం ఏ విధంగా ఉంటుంది టెల్ మీ పుటాకార కటకము ఈ విధంగా ఉంటుంది పుటాకార కటకము ఈ విధంగా ఉంటుంది సో దీని యొక్క సర్ఫేస్ ఇది ఎస్ వన్ అవుతుంది దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈ వైపు ఉంటుంది లైట్ రే ఈ డైరెక్షన్ లో వెళ్తుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనం ఈ డైరెక్షన్ లో కొలుస్తున్నాము కాబట్టి ఆర్ వన్ బీకామ్స్ నెగటివ్ ఆర్ వన్ బామ్స్ నెగటివ్ గా తీసుకోవాలి వన్ బై మైనస్ థర్టీ వన్ బై మైనస్ థర్టీ సో వన్ బై ఆర్ వన్ మైనస్ వన్ బై ఆర్ టూ ఆర్ టూ పాజిటివ్ గా తీసుకోవాలి సిక్స్టీ ఆర్ టూ పాజిటివ్ గా తీసుకోవాలి ఎందుకు సెకండ్ సర్ఫేస్ ఇది దీని యొక్క సెంటర్ ఆఫ్ ఈ వైపు ఉంటుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈ వైపు ఉంటుంది ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ ఇక్కడ మెజర్ చేస్తే పాజిటివ్గా అవుతుంది నాకు సింప్లిఫై చేస్తే టెల్ మీ వన్ పాయింట్ ఫైవ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ అవుతుంది జీరో పాయింట్ ఫైవ్ అవుతుంది ఇంటూ థర్టీకి సిక్స్టీకి సిక్స్టీ ఎంత ఎంతమా టెల్ మీ యా సిక్స్టీ థర్టీతో సిక్స్టీ ఎంత టైం పోతుందిమా టూ టైమ్స్ పోతుంది మైనస్ టూ మైనస్ సిక్స్టీతో వన్ టైం పోతుంది సో నా ఇది చేస్తే ఎంత వస్తుంది చెప్పమ్మా జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ మైనస్ టూ మైనస్ వన్ ఎంత అవుతుంది అమ్మా మైనస్ త్రీ బై మైనస్ త్రీ బై సిక్స్టీ త్రీతో సిక్స్టీ పోతుంది మా త్రీ ట్వంటీ జా పోతుంది జీరో పాయింట్ ఫైవ్ ట్వంటీ సింప్లిఫై చేస్తే వి గెట్ ద ఆప్షన్ బీఈ్ ద కరెక్ట్ ఆప్షన్ మూడుతో మూడు ఇరవైలు మూడు రెండు ఆరు ఇదితో రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఎలక్ట్రాన్ అఫినిటీ ఆఫ్ హలోజెన్స్ ఆర్ ఇన్ ఆర్డర్ ఎలక్ట్రాన్ ఆఫ్ హలోజెన్స్ ఆర్ ఇన్ ఆర్డర్ ఎలక్ట్రాన్ అఫినిటీ మా దీని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంతాల్పి అంటమ్మా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత అల్పి క్లోరిన్ కి ఎక్కువగా ఉంటుంది మా క్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్ ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్ బ్రోమిన్ ఇస్ గ్రేటర్ దాన్ అయోడిన్ ది ఆర్ ద ఆప్షన్ ద కరెక్ట్ అయానిక్ రేడియో ఆర్డర్ రాఫ్ అయానిక్ రేడియో ఆర్డర్ మా మీ ఏదవుతుంది సో నైట్రైడ్ అయ్యాన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆక్సైడ్ అయ్యోన్ ఇస్ గ్రేటర్ దాన్ ఫ్లోరైడ్ ఇస్ గ్రేటర్ దాన్ సోడియం అవుతుంది క్రిటికల్ యాంగిల్ ఆఫ్ బిసైడ్ ద డెన్సర్ మీడియం ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఎంత అన్నాడు మా సో ఈ డెన్సర్ మీడియం ఇట్ ఈస్ రేరర్ మీడియం లైట్ రే ఎంటరింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం గ్రేసర్స్ అట్ ద ఇంటర్ఫేస్ ఇక్కడ చూడమా ద రేస్ అట్ ద ఇంటర్ఫేస్ విన్ లైట్ రే ఇన్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం గ్రేసర్స్ అట్ ద ఇంటర్ఫేస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్ ఇట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్ ది టోటల్ యాంగిల్ ఈజ్ నైంటీ ఇదంతా కూడా నైంటీ ఇది ట్వంటీ ఇచ్చినాడు నైన్టీ మైనస్ ట్వంటీ ఎంత వస్తుంది సెవెంటీ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ వన్ త్రీ బై టూ టూ ఈజ్ ఈక్వల్ ఫోర్ బై త్రీ సో క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డెన్సర్ మీడియం ఈజ్ టెల్ మీ క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డెన్సర్ మీడియం ఈజ్ సో క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డెన్సర్ మీడియం ఈజ్ ఈక్వల్ టు

ఎన్ వన్ త్రీ బై టూ త్రీ బై టూ దీన్ని సింప్లిఫై చేస్తే ఈ సైన్ సిస్ ఈక్వల్ టు ఎయిట్ బై నైన్ వస్తుంది ఇది త్రీ బై టూ ఇక్కడ ఇంటూ టూ బై త్రీ వస్తుంది సైన్ ఎయిట్ బై నైన్ వస్తుంది కాబట్టి సి సిజ్ ఈక్వల్ టు సైన్ ఇన్ వర్స్ ఎయిట్ బై నైన్ ద ఫోర్స్ ఎస్ యాక్టింగ్ ఆన్ యూనిట్ నార్త్ పోల్ విచ్ ఈస్ కెప్ట్ అట్ జీరో పాయింట్ ఫోర్ టెస్లా లై ఇండక్టివ్ పాయింట్ ఫ్రమ్ ద బార్ మ్యాగ్నెట్ హూస్ ఫోల్ ఫోర్ ఆమ్

Last one today's question the wire of length 10 centimeter carrying the current 2 arms, is help perpendicular to a uniform magnetic field of induction 2 into 10 for minus 3 vapor per meter square. The force on the wire is F is equal to you know that Bill F is equal to magnetic field magnetic field in induction B I.

ఇంటూ ఎల్ లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్ వాకే కడవు టెన్ సెంటీమీటర్లు ఇచ్చినాడు టెన్ సెంటీమీటర్లను మనము ఏం చేయాల మీటర్ల లేకి మార్చాలా టెన్ బై హండ్రెడ్ అవుతుంది టెన్ బై హండ్రెడ్ అవుతుంది సో జీరోకి జీరో క్యాన్సల్ అవుతుంది సో టూ ఇంటూ టూ ఫోర్ అవుతుంది టెన్ వన్ బై టెన్ కాబట్టి టెన్ పవర్ మైనస్ త్రీ ఇంటూ వన్ బై టెన్ ఇచ్చి టెన్ పవర్ మైనస్ ఫోర్ అవుతుంది సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ వన్ ఓకే థ్యాంక్ యూ బై ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్